achari pulav ela cheyalo nenu chupistanu mee kosam. Kalonji idi ullipayalu untayi kada ullipay ginjalu antaru anamata kalonji ivi kavali and as well manaki ullipayalu kuda kavali nenu already ready ga pettukunnanu alage manaki pandu mirchi kuda kavali Srinivas garu meeru nannu correct time lo ee recipe adigarandi ee time lo manaki pandu mirchi baaga dorukutayi kada ee sankranti season lo so manchi pandu mirchi naaku dorikayi techi kitchen lo pettukunnanu alage ee achari pulav lo manaki manchi flavor iyadaniki soomp kavali and almost chaala ingredients padtayi indulo ధనియాలు మస్టర్డ్ ఇందులో ఆవాలు కంపల్సరీగా కావాలి అలాగే ఆవాల నూనె కూడా ఇందులో వాడతారు జీలకర్ర కంపల్సరీ మెంతులు అంటే ఇంకా ఏ అచార్ చేసినా కూడా మెంతులు లేకుండా మనం చేయలేము అలాగే నేను ముందుగానే బియ్యంని కడిగి నానబెట్టుకున్నాను అయితే అచార్ పులావ్ చేసేటప్పుడు జనరల్గా మనం ఏ పులావ్ చేసినా కూడా ఏం చేస్తాం అన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసి ఆ మసాలా రెడీ చేసుకుంటాం అచార్ పులావ్కి అన్నీ పచ్చివే దంచుకోవాలండి దానికన్నా ముందు మనం కందులని ఉడకబెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక 4-5 గంటలు నానబెట్టుకున్న కందులు ఉన్నాయి వీటిని ఫస్ట్ మనం బాయిల్కి పెట్టేసామనుకోండి మిగతా పని చేసుకుంటూ ఉండొచ్చు ఒక గిన్నె తీసుకొని కొన్ని ఇందులో నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి కందులు వేసేస్తే ఉడుకుతూ ఉంటాయి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇవి ఉడికే లోపల మనం మసాలా దంచుకుందాం దీనికి స్పూన్ తీసుకుందాం చిన్న స్పూన్ కొంచెం ఆవాలు అలాగే సోంపు ధనియాలు మెంతులు మటుకి కొంచెం తక్కువ చేదుగా ఉంటాయి కదా అలాగే కలోంజి ఇవి ఉల్లిపాయ ఫ్లేవర్ ఇస్తాయి మనకి కొంచెం స్వీట్నెస్ కూడా ఇస్తుంది సో ఇంకా కొంచెం కలోంజి వేసుకుందాం చూడడానికి ఇవి నల్ల నువ్వులు లాగానే ఉంటాయి అలాగే జీలకర్ర కాసంత జీలకర్ర అలాగే ఇందులో మనం ఎండు మిర్చి వేసుకోవాలి ఒక 4 సరిపోతాయి మనం పండు మిర్చి కూడా వాడుతున్నాం కాబట్టి 4 చాలు వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇవి ఆల్రెడీ ఉడుకుతున్నాయి మూత పెట్టేస్తే కొంచెం తొందరగా ఉడుకుతాయి ఇంకొక స్టవ్ ఆన్ చేసి దీన్ని షిఫ్ట్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం ఎందులో అయితే మనం పులావ్ చేయాలనుకుంటున్నామో ఆ బాండి పెట్టేసుకొని జనరల్గా పులావ్ అంటే మనం నెయ్యితో చేస్తాం కానీ అచారి పులావ్ మనం ఆవాల నూనెతో చేసుకోవాలి నూనె వేడే లోపల మనం ఇందులో మసాలా వేసుకోవాలి అది గరం మసాలా వేసుకోవాలి అయితే ఎక్కువ మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇంతే ఇంకొక ఒక రెండు బేలీఫ్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ 2 దాల్చిన చెక్క కాస్తని మిరియాలు ఒక 3 సరిపోతాయి లవంగాలు కొంచెం బేలీఫ్ వేసుకుంటే బాగుంటుంది బేలీఫ్ తెచ్చుకుందాం బిర్యానీ ఆకు ఇవి వేగే లోపల టకటక ఉల్లిపాయలు కట్ చేసుకుందాం శ్రీనివాస్ గారు ఇందులో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి ఉల్లిపాయ వల్ల మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది అలాగే ఉల్లిపాయ పులావ్కైనా బిర్యానీకైనా టేస్ట్ బాగా పెంచేది మెయిన్గా ఉల్లిపాయనండి ఉల్లిపాయ వేసి కొంచెం
మూత పెట్టేసి పండు మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ రౌండ్ రౌండ్గా కట్ చేస్తున్నాను కదా, సూపర్ స్పైసీ కాకుండా మీడియంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే మధ్యలోకి కట్ చేసి సన్నగా కట్ చేస్తే ఎక్కువ స్పైసీగా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయలు వేగాయి, ఇందులో పండుమిర్చి. పండుమిర్చి వేశాక సరిపడా ఉప్పు, ఉప్పు వేసేసి 2 నిమిషాలు మూత పెడితే ఇది వేగుతూ ఉంటుంది. పండుమిర్చి వేగిపోయింది, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి ముద్ద ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న అచార్ మసాలా. సో మనం వేసుకున్న ఈ మసాలాలన్నిటికీ అలాగే స్పైసీగా ఉండే ఎండుమిర్చి వేసుకున్నాం కదా, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. ఈ అన్నం చూడడానికి అంటే అచార్ పులావ్ కదా, మనకి ఆ పచ్చడి అన్నం లాగా ఉండాలి. సో అందుకని మనం ఇందులో కారం వేసుకోవాలి. సో ఒక చిన్న స్పూన్ కారం మంచి కలర్ ఇవ్వడానికి, అండ్ పసుపు. ఒకసారి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా కందులు. కందులు ఉడకబెట్టుకున్న నీళ్ళు మటుకి పడేయకూడదు, ఇలాగే విత్ వాటర్ వేసేసుకోవాలి కందుల్ని. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా కొంచెం నీళ్ళు. ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం తెచ్చుకుందాం. సో ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం నేను 1½ కప్ తీసుకున్నాను, ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టుకుంటే అచారి పుల్లావ్ గుజరాత్ స్టైల్లో రెడీ అయిపోతుంది. వావ్, భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. బాస్మతి బియ్యం వేసినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువగా కలపకూడదు. అయితే ఇంకా కొంచెం పైనుండి లైట్గా వాటర్ వేసుకుందాం. అన్నం కొంచెం పలుకుగా అనిపిస్తుంది కాబట్టి పైనుండి కొంచెం వాటర్ వేసేసి పెద్ద స్టవ్ నుండి చిన్న స్టవ్ ఆన్ చేసి దీనిపైకి షిఫ్ట్ చేసేసి 1 నిమిషం మూత పెడతా. కొంచెం కొత్తిమీర కావాలి నాకు. ఈ అచార్ పులావ్లో పుదీనా నేను వాడట్లేదు, పుదీనా వేయడం వల్ల పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది కాబట్టి ఓన్లీ కొత్తిమీరే వాడుతున్నాం మనం. పైనుండి కాస్తంత కొత్తిమీర. అచారి పులావ్ రెడీ అయిపోయింది. అయితే అచారి పులావ్ని జస్ట్ ప్లెయిన్ కట్తో తీసుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ చిన్న గిన్నెలో నేను పెరుగు వేసి పెట్టుకున్నాను, అలాగే ఒక బౌల్. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ పులావ్. పైనుండి మనం నెయ్యి వేసుకుంటే అద్దెరిపోతుంది. కొంచెం ఇలా నెయ్యి వేసామనుకోండి,
నెయ్యి ఫ్లేవర్తో పాటు ఇన్ కేస్ మనం వేసుకున్న కారం ఏమైనా ఎక్కువగా ఉంటే కంట్రోల్ అవుతుంది. శ్రీనివాస్ గారు చూసారు కదండి అచారీ పులావ్ చేసి చూపించింది కదా స్వప్న మీకోసం. మరొకసారి చిన్న రీక్యాప్ కూడా చూసేయండి. అచారీ పులావ్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో సరిపడా నీళ్లు, నానబెట్టుకున్న కందులు వేసుకొని సరిపడా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో పచ్చి ఆవాలు, సోంపు, ధనియాలు, మెంతులు, కలోంజి, జీలకర్ర, ఎండుమిర్చి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఆ తర్వాత కట్ చేసుకున్న పండుమిర్చి సరిపడా ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న మసాలా, పెరుగు, కారం, పసుపు, ఉడికించుకున్న కందులు, సరిపడా నీళ్లు, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే అచారీ పులావ్ రెడీ.